ఇది మోటో G85 మొబైల్. ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను ఈ మొబైల్ యొక్క కెమెరా శాంపుల్స్, అవి కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నమాట. డిఫరెంట్ లొకేషన్స్లో అయితే క్లిక్ చేశాను, అదే కాకుండా డే అండ్ నైట్ టైంలో కూడా అయితే షూట్ చేశాను అన్నమాట. ఒకవేళ మీరు ఈ మొబైల్ని ఎక్స్పెషల్గా కెమెరా కోసమే కొనాలనుకుంటున్నారు అంటే ఈ వీడియో చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో మీకు ఒక మంచి ఐడియా అయితే వస్తుంది ఈ మొబైల్ అసలు కెమెరా పరంగా వర్తా కాదా అని చెప్పని. మొదటగా కెమెరా స్పెసిఫికేషన్స్ అయితే స్టార్ట్ చేద్దాం వీడియోని. బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి 2 కెమెరాస్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ అనమాట, సెకండ్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా. ఇక ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే సింగిల్ కెమెరా అయితే ఉంటుంది, ఇది 32 మెగాపిక్సెల్ అనమాట. ఇక ఆన్ పేపర్ చూసుకున్నట్లయితే ఈ స్పెసిఫికేషన్స్ చాలా బాగున్నాయన్నమాట, కానీ రియాలిటీలో చేంజ్ అయితే అవుతాయి ఆల్మోస్ట్, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు చూద్దాం కొన్ని ఫోటో అండ్ వీడియో శాంపుల్స్, అది డేటింగ్ కండిషన్స్లో తీసినవి. ఇంకోటి ఏంటంటే కెమెరా ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఈ మొబైల్లో మీరు ఓపెన్ చేసి వాడాలనుకున్నట్లయితే. ప్రీవియస్గా మనం ఏదైనా మ్యాక్రో ఫోటోస్ షూట్ చేయాలంటే మోటోరోలాలో మనకి సపరేట్గా మ్యాక్రో మోడ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉండేది. ఇప్పుడు వచ్చి వీళ్ళు ఈ జూమ్ స్లైడర్ ఉంటుంది చూసారా, అక్కడైతే యాడ్ చేశారనమాట. చాలా బాగుంది ఈ ఫీచర్ అనేది, మళ్ళీ మనం వెతుక్కోవాల్సిన అవసరం అయితే లేకుండా. ఇవి కొన్ని మ్యాక్రో ఫొటోస్ అనమాట అవుట్డోర్ కండిషన్స్లో, అది కూడా డే టైం తీసినవి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫోటో క్లిక్ చేసిన వెంటనే, అంటే మ్యాక్రో ఫోటో అనే కదా, నార్మల్ ఫోటో అయినా సరే స్లో మోషన్ షాట్ వీడియో ఏదైనా సరే ఇది కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది అనమాట ఆప్టిమైజ్ చేసుకోవడానికి. తర్వాత మనకి ఒక గుడ్ రిజల్ట్ ఫోటోని లేదా వీడియోని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక ఈ మ్యాక్రో ఫొటోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవి చూడడానికి బాగున్నాయి కానీ అద్భుతంగా అయితే లేవన్నమాట. నేను ఈ మ్యాక్రో ఫొటోస్ క్లిక్ చేసిన టైంలో నోటీస్ చేసిన బిగ్గెస్ట్ ఇష్యూ ఏంది అంటే ఫోకస్. అసలు కెమెరాస్ అయితే ఆటోమేటిక్గా ఫోకస్ అయితే అవ్వట్లేదు అనమాట. అండ్ ఈవెన్ నేనైతే స్క్రీన్ మీద ట్యాప్ చేశాను 2 to 3 times అప్పుడు ఫోకస్ అవుతుంది, అంతే తప్ప జస్ట్ కెమెరా ప్లేస్ చేయగానే అదే ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఫోకస్ అవ్వడం అలాంటివి ఏమైతే లేవన్నమాట. సో ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే మ్యాక్రో ఫొటోస్ ఓకే అనమాట కానీ అద్భుతంగా అయితే లేవు. ఇక్కడ కనిపిస్తున్నవి నార్మల్ ఫొటోస్ అనమాట, అది కూడా 0.5x, 1x, 2x అలాగే 10x తీసినవి. ఈ మొబైల్ మనకి మ్యాక్సిమం 10x జూమ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. నాకైతే పర్సనల్గా 1x and 2x ఫొటోస్ చాలా బాగున్నాయన్నమాట అండ్ డీటెయిల్స్ కూడా చాలా బాగా అయితే ప్రిజర్వ్ చేసుకున్నాయి. ఇక 0.5x అలాగే 2x తర్వాత ఫొటోస్ అన్నీ కూడా మనకి చాలా నాయిస్ని అయితే క్యాప్చర్ చేస్తున్నాయి అండ్ షార్ప్నెస్ అస్సలు అయితే ఉండట్లేదు. ఒకవేళ ఫోటోని మీరు జూమ్ చేయకుండా చూస్తున్నారు అంటే ఓకే అనమాట 0.5x. ఇక 2x తర్వాత ఫొటోస్ అన్నీ కూడా మనకి అసలు వేస్ట్ అనమాట, పెద్దగా యూజ్ అయితే లేదు. కెమెరా యాప్లో మనకి చాలా ఫిల్టర్స్ అయితే ఉన్నాయన్నమాట, ఫోటో క్లిక్ చేసే ముందు మనం ఇవన్నీ కూడా అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆస్పెక్ట్ రేషియో చేంజ్ చేయాలనుకున్నట్లయితే అది కూడా అయితే చేయొచ్చు అనమాట ఈ కెమెరా యాప్లో. ఇక ఈ ఫోటో ఆప్షన్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇంకొక ఆప్షన్ అయితే ఉంది, అదే పోర్ట్రేట్ అనమాట. ఇకపోతే ఈ పోర్ట్రేట్ మోడ్లో మీరు ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్లో చేసిన విధంగానే బ్యాక్గ్రౌండ్ బ్లర్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఈ స్లైడర్ ద్వారా. ఇవి కొన్ని ఫొటోస్ క్లిక్ చేసినవి పోర్ట్రేట్ మోడ్లో. ఇక పోర్ట్రేట్ మోడ్లో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఎడ్జెస్. ఇక్కడ ఎడ్జెస్ చూసుకున్నట్లయితే మనకి ఫుల్ స్మూత్గా అయితే అయిపోయినాయి, ఎటువంటి షార్ప్నెస్ అయితే లేదనమాట. ఈ పోర్ట్రేట్ మోడ్ ఆప్షన్ మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా అయితే ఉంది, ఆ ఫోటో శాంపుల్స్ కూడా కొద్దిసేపట్లో మీకు చూపిస్తాను. ఇకపోతే ఈ పోర్ట్రేట్ మోడ్లో మనకి ఎటువంటి ఫిల్టర్స్ అయితే లేవన్నమాట, కానీ మీరు ఆస్పెక్ట్ రేషియో అయితే చేంజ్ చేసుకోవచ్చు ఫోటోది. ఈ మోటోరోలా డిఫాల్ట్ కెమెరా యాప్లో మనకి ప్రో ఫోటో మోడ్ కూడా అయితే ఉంది, దీని ద్వారా మనం ఫుల్ కంట్రోల్ అయితే చేయొచ్చు అనమాట కెమెరాని, కానీ మనకి ప్రో వీడియో మోడ్ ఆప్షన్ అయితే లేదు. ఇది పెనోరామా షాట్, ఇది చాలా బాగుంది అనమాట డేటైమ్ కండిషన్, అది అవుట్డోర్లో. సో మీరు కావాలనుకున్నట్లయితే 360 degree ఫోటో కూడా అయితే తీయచ్చు అనమాట. డేటైమే కాకుండా నైట్ టైంలో కూడా నేను పెనోరామా షాట్ అనేది క్లిక్ చేశాను, అది మీకు నైట్ టైం ఫోటో శాంపుల్స్ అయితే మీకు యాడ్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని. ఇవి మరికొన్ని ఫొటోస్ టిల్ట్ షిఫ్ట్ అనే ఆప్షన్తో తీసినవి, ఇలాంటి ఫొటోస్ని మినియేచర్ ఫొటోస్ అంటూ ఉంటారు. ఇకపోతే ఇవి మనకి డిఫరెంట్ అయితే కనిపిస్తాయి అనమాట నార్మల్ ఫొటోస్తో కంపేర్ చేసుకున్నట్లయితే. మీరు కావాలనుకున్నట్లయితే ఈ టిల్ట్ షిఫ్ట్ ఫొటోస్ అనేది 0.5x or 1x అయితే క్లిక్ చేయొచ్చు. నాకైతే పర్సనల్గా ఇలాంటి ఫొటోస్ క్లిక్ చేయడం చాలా ఫన్గా అయితే ఉంటుంది. ఇకపోతే మీరు ఈ ఫోకస్ రేంజ్ని కూడా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, అంటే ఇక్కడ కనిపిస్తున్న 2 lines మధ్యలోనే మనకి ఫోకస్ అయితే అవుతుంది, రిమైనింగ్ పైన కింద ఉండేదంతా కూడా బ్లర్ అయితే అవుతుంది అనమాట. ఈ ఫోకస్ రింగ్ని మీరు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏ యాంగిల్ అయినా సరే. మీరు కావాలనుకున్నట్లయితే 50 megapixel ఫోటోని కూడా అయితే క్లిక్ చేయొచ్చు అండ్ నేను సైడ్ బై సైడ్ మీకు చూపిస్తాను చూడండి, పెద్దగా మేజర్ డిఫరెన్స్ అయితే ఏం లేవన్నమాట, వెరీ స్లైట్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు చూపిస్తున్న ఫొటోస్ మీరే గెస్ చేయండి ఏది 12 megapixel ఏది 50 megapixel అని. నాకు తెలిసి 99.99% ఎవరైతే నోటీస్ అయితే చేయరు. మేబీ మీలో చాలామంది అనుకోవచ్చు ఏలో ఉండేది 50 megapixel, బీలో ఉండేది 12 megapixel అని, బట్ రాంగ్ గైస్. ఏలో ఉండేది వచ్చేసి 12 megapixel, బీలో ఉండేది 50 megapixel అనమాట.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మరికొంత ఇన్ఫర్మేషన్ అనేది ఈ రెండు ఫొటోస్ది. ఇక్కడ చూసినట్లయితే మనకి 50 మెగాపిక్సెల్ ఫోటో స్టోరేజ్ స్పేస్ మోర్ దెన్ 3 టైమ్స్ అయితే ఆక్యుపై చేసింది 12 మెగాపిక్సెల్తో కంపేర్ చేసినట్లయితే. సో 50 మెగాపిక్సెల్ ఫోటో ఆప్షన్ వెరీ రేర్ కేసులో అయితే యూస్ చేయండి, అది కూడా ఒకవేళ మీరు ఎక్కువ డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే పిక్చర్స్లో. ఇక కెమెరా యాప్లో మనం చూసినట్లయితే మోర్ సెక్షన్లో మరికొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట, లైక్ డ్యూయల్ క్యాప్చర్ ఉంది, స్పాట్ కలర్, ఫోటో బూత్, నైట్ విజన్, డాక్యుమెంట్ స్కానింగ్, టైమ్ ల్యాప్స్ ఎక్సెట్రా. ఇప్పుడు కొన్ని ఫోటో శాంపుల్స్ అయితే చూద్దాం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో తీసినవి. ఈ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి ఎటువంటి ఆటో ఫోకసింగ్ ఆప్షన్ అయితే లేదనమాట. ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్ లాగానే ఈ మొబైల్లో కూడా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి చాలా అంటే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో మీరు అన్ఆర్టిఫిషియల్ ఫొటోస్ తీసుకోవడానికి పర్సనల్గా నాకైతే ఈ ఫిల్టర్స్ ఏమైతే నచ్చవన్నమాట. సో న్యాచురల్గా ఎలా అయితే ఉందో అలానే తీయడానికి అయితే ట్రై చేస్తాను నేను ఎప్పుడు కూడా. ఇవి కొన్ని ఫొటోస్ పోర్ట్రేట్ మోడ్లో తీసినవి. ఇక ఈ ఎడ్జ్ డిటెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా బాగుంది అండ్ బాగా అయితే పర్ఫామ్ చేస్తుంది అనమాట మంచి లైటింగ్ ఉన్న కండిషన్స్లో. ఇప్పుడు చూసిన వీడియో వచ్చేసి స్పాట్ కలర్ వీడియో మోడ్. ఈ ఆప్షన్ ఏంటంటే మీరు వీడియోలో కనిపిస్తున్న ఫ్రేమ్లో ఏదో కలర్ని అయితే పిక్ చేసుకోవచ్చు అనమాట. ఆ కలర్ని మీరు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు, అంటే మీకు ఓన్లీ అదే పాప్ అవుతుంది, రిమైనింగ్ అన్ని కలర్స్ కూడా డీసాచురేట్ అయితే అయిపోతాయి. ఇది చాలా ఫన్గా అయితే ఉంటుంది యూజ్ చేయడానికి. ఇకపోతే దీంట్లో మెయిన్ డ్రాబ్యాక్ ఇది అక్యురేట్గా అయితే వర్క్ అవ్వదన్నమాట. ప్రీవియస్గా నేను మోటో ఎడ్జ్ 14 నియో ఆ మొబైల్ కూడా అయితే రివ్యూ చేశాను, సేమ్ ఇదే ఇష్యూ అండ్ ఈవెన్ ఈ మొబైల్లో కూడా ఇదే ఇష్యూ అనమాట. అసలు ఆప్షన్ కరెక్ట్ వర్క్ చేయనప్పుడు ఎందుకు ఇలాంటి ఆప్షన్స్ ఇస్తారో నాకైతే అర్థం కాదు మొబైల్ కంపెనీస్ అనేవి. ఇదే ఆప్షన్ మీకు ఫొటోస్లో కావాలి అనుకున్నట్లయితే అది కూడా అయితే ఉంది, దాని పేరు స్పాట్ కలర్ ఫొటోస్. ఇవి కొన్ని స్లో మోషన్ వీడియో షార్ట్స్ అనమాట. ఇకపోతే ఎటువంటి ఆప్షన్ అయితే లేదు కెమెరా యాప్లో మనకి స్లో మోషన్లో డిఫరెంట్ ఫార్మాట్ అంటే ఫ్రేమ్ రేట్ చేంజ్ చేయడం కానీ లేకుంటే క్వాలిటీని చేంజ్ చేయడం కానీ. అండ్ ఈవెన్ ఇదైతే ఎక్కడ కూడా చూపిదు మనం ఏ క్వాలిటీ ఏ ఫార్మాట్లో అయితే రికార్డ్ చేస్తున్నామని, చాలా ఫ్రస్ట్రేటింగ్ అయితే ఉంటుందన్నమాట ఇది. ఈ మోటో G85 మొబైల్ మనకి మ్యాక్సిమం 1080p 30fps వరకు అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట వీడియో డిపార్ట్మెంట్లో. అండ్ ఆల్సో ఇంకో థింగ్ ఏంటంటే సేమ్ స్లో మోషన్ షాట్లో ఉన్న ప్రాబ్లమే దీంట్లో కూడా అయితే ఉందన్నమాట. మీరు కెమెరా యాప్ ఓపెన్ చేసి దాంట్లో వీడియో మోడ్లోకి వెళ్ళినట్లయితే అక్కడ మీకు ఏదైతే చూపిది అనమాట, మీరు ఏ ఫార్మాట్లో షూట్ చేస్తున్నారు, ఎటువంటి ఫ్రేమ్ రేట్లో షూట్ చేస్తున్నారు అని. కొన్ని మొబైల్స్ ఏంటంటే 720p కూడా సపోర్ట్ చేస్తాయి, బట్ ఈ మొబైల్లో ఆ ఆప్షనే లేదనమాట. డీఫాల్ట్ మీరు వీడియో రికార్డ్ చేస్తున్నారంటే కంపల్సరీగా 1080p 30fps రికార్డ్ చేయాలి. కొన్ని వెబ్సైట్స్ ఏంటంటే ఇది 1080p 60fps సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు, బట్ నో గైస్, 60fps ఆప్షన్ అయితే లేదనమాట. నేను ఈవెన్ ఓపెన్ కెమెరా యాప్ ఓపెన్ చేసి కూడా చెక్ చేశాను, నో దాంట్లో కూడా 60fps ఆప్షన్ అయితే లేదు. ఇకపోతే వీడియో పరంగా మీరు మ్యాక్సిమం 6x వరకు అయితే జూమ్ చేయొచ్చు అనమాట. నేనైతే చాలా ఫోకస్ ఇష్యూస్ అయితే నోటీస్ చేశాను 0.5x మోడ్లో. ఇకపోతే స్క్రీన్ మీద అయితే ట్యాప్ చేయాల్సి వస్తుంది అనమాట ఎప్పుడైనా సరే ఫోకస్ అవ్వాలి అన్న టైంలో 2 to 3 times అనమాట. సేమ్ మనకి మ్యాక్రో ఫొటోస్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అయితే ఉంది దీంట్లో కూడా ఇష్యూ అనేది. ఇదైతే చాలా ఫ్రస్ట్రేటింగ్ అనమాట ఒకవేళ మీరు సింగిల్గా వీడియోస్ అనేది రికార్డ్ చేస్తున్నారు అంటే. అంటే వీడియో రికార్డ్ చేసినంతసేపు బాగానే ఉంటుంది, మళ్ళీ వీడియో రికార్డ్ చేసిన తర్వాత రికార్డింగ్ స్టాప్ చేసి మీరు ఆ ఫైల్ని చెక్ చేసినట్లయితే దాంట్లో అవుట్ ఆఫ్ ఫోకస్లోకి వెళ్ళినట్లయితే వీడియో ఫైల్ అనేది చాలా ఫ్రస్ట్రేటింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడైతే చూడండి కొన్ని వీడియో అండ్ ఆడియో శాంపుల్స్ ఈ మోటో G85లో రికార్డ్ చేసినవి. ఇది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తుంది అనమాట వీడియో అవుట్డోర్ కండిషన్స్లో అనమాట. మీరు జడ్జ్ చేయచ్చు ఎలా ఉంది ఆడియో క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ అనేది. నేను ప్రజెంట్ మిద్ది పైన అయితే నడుస్తూ ఉన్నాను అండ్ ఇది ఈవినింగ్ టైం అనమాట. ఈవినింగ్ టైంలో ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో అనేది. నేను ఫుల్ హ్యాండ్ స్ట్రెచ్ చేసినట్లయితే ఎంత వైడ్ అయితే వస్తుంది అనమాట ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో. ఇకపోతే మనకి ఫ్లాష్ ఆప్షన్ కూడా అయితే ఉంది, డార్క్ టైంలో మనకి ఫ్లాష్ ద్వారా చాలా బెనిఫిట్ అయితే ఉంది. అది మీకు నైట్ మోడ్ ఆప్షన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. బ్యాక్ ఫేసింగ్ కెమెరాతో రికార్డ్ చేసిన వీడియో అనమాట. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. ప్రజెంట్ వచ్చేసి 0.5x అయితే రికార్డ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు 0.5x మోడ్లో జూమ్ చేయాలంటే 0.99x వరకు అయితే జూమ్ చేయొచ్చు అనమాట. 1x ఆప్షన్ అయితే లేదు దీంట్లో. సో మాక్సిమం ఇంత అయితే జూమ్ చేయొచ్చు. ఒకవేళ మీకు 1x 2x లేకుంటే 6x ఆప్షన్ కావాలనుకున్నట్లయితే మీరు ఈ రికార్డింగ్ని స్టాప్ చేసి మళ్ళీ అయితే రికార్డ్ చేయాలన్నమాట. ప్రజెంట్ వచ్చేసి 1x మోడ్ అయితే రికార్డ్ చేస్తున్నాను వీడియో అనేది. అండ్ ఒకవేళ మీరు కావాలనుకున్నట్లయితే 2x అయితే జూమ్ చేయొచ్చు, లేదు అంటే మాక్సిమం 6x వరకు అయితే జూమ్ చేయొచ్చు అనమాట. ఇది ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది ఆడియో అనేది. మీరు జడ్జ్ చేయొచ్చు ఎలా ఉందని చెప్పని. ఇది 1x, ఇది 6x, 1x 6x. సో 6x వీడియో మరీ అంత అద్భుతంగా అయితే లేదు, బట్ ఓకే మేనేజబుల్ అనమాట. కానీ 2x ఓకే డీసెంట్గా అయితే ఉంది, 1x చాలా బాగుందన్నమాట. ఇకపోతే మీరు వీడియో రికార్డ్ చేసిన టైంలో కెమెరాని షిఫ్ట్ చేయాలన్నమాట, అంటే బ్యాక్ టు ఫ్రంట్, ఫ్రంట్ టు బ్యాక్ ఏదైతే రికార్డ్ చేస్తున్నారో అదే అయితే రికార్డ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే
మీరు ఒకవేళ ఇన్ కేస్ కావాలనుకున్నట్లయితే ఫొటోస్ అయితే క్లిక్ చేయొచ్చు అనమాట వీడియో రికార్డ్ చేసిన టైంలో. అది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి చేయొచ్చు, లేకుంటే బ్యాక్ ఫేసింగ్ కెమెరా నుంచి కూడా అయితే చేయొచ్చు. సో ఇవి ఫీచర్స్ అనేది వీడియో రికార్డింగ్లో. బట్ మనకి ఎక్కడ కూడా 1080p నుంచి 720p చేంజ్ అవ్వడం, లేకుంటే 1080p డిఫరెంట్ ఫ్రేమ్ రేట్స్ చేంజ్ చేసుకోవడం ఆప్షన్ అయితే ఎక్కడైతే ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు. అదెందుకు నాకు అర్థం కాలేదు, ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను మొబైల్స్లో అనమాట. ఇక ఫోకసింగ్ టెస్ట్ చూసినట్లయితే మరీ అంత ఫాస్ట్గా అయితే లేదనమాట గైస్. సో కొంచెం స్లోగా అయితే అవుతుంది. ఒకవేళ మనం స్క్రీన్ మీద ట్యాప్ చేసినట్లయితే అప్పుడు ఫోకస్ అయితే అవుతుందన్నమాట. బట్ ఆటో ఫోకసింగ్ ఒక్కొక్కసారి ఫాస్ట్గా అయితే ఉండట్లేదు. ఇది చాలా చిన్న ఇష్యూ అనమాట, వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా అయితే దీన్ని అయితే క్లియర్ చేయొచ్చు. ఈ మొబైల్ చూసినట్లయితే మనకి ఎటువంటి గ్యాలరీ యాప్ అయితే లేదు బేసిక్ కస్టమైజేషన్స్ చేసుకోవడానికి. మీరు ఏదైనా ఫోటో కానీ వీడియో కానీ ఓపెన్ చేశారు అంటే క్లిక్ చేసిన వెంటనే అది మనకి గూగుల్ ఫొటోస్లో అయితే ఓపెన్ అవుతుందన్నమాట. గూగుల్ ఫొటోస్లో ఉన్న ఫీచర్స్, ఐ మీన్ ఆ సెట్టింగ్స్తో మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. బట్ స్పెషల్గా ఒక గ్యాలరీ యాప్ ఉంటే చాలా బాగుండేది. సో ఇవన్నమాట డే టైమ్ కండిషన్స్లో ఈ మోటో G85తో తీసిన ఫొటోస్ అండ్ వీడియోస్. ఇప్పుడైతే నైట్ టైం ఫొటోస్ అండ్ వీడియోస్ గురించి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ నైట్ టైం తీసినవి అవుట్డోర్ కండిషన్స్లో, అది కూడా 0.5x అప్ టు 10x అనమాట. ఈ ఫొటోస్ని చూసిన వెంటనే అంటే క్లిక్ చేసిన తర్వాత చూసిన వెంటనే నేనైతే చెప్పగలను నైట్ టైం ఫోటోగ్రఫీ అస్సలు బాగలేదనమాట ఈ మోటో G85 మొబైల్లో. ఇకపోతే ఈ 4 ఫొటోస్ని కంపేర్ చేసినట్లయితే 1x అలాగే 2x మనకి కొంచెం ప్రతి డీసెంట్గా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా రిమైనింగ్ 2 ఫొటోస్ అసలు వర్స్ట్ అని చెప్పొచ్చు, అసలు ఏం లేదు ఆ ఫొటోస్లో. ఈవెన్ అన్ని ఫొటోస్ కంపేర్ చేసినట్లయితే ఇక్కడ ఎక్కువ నాయిస్ అయితే క్యాప్చర్ చేస్తుంది అండ్ షార్ప్నెస్ కూడా మరీ అంత అయితే లేదనమాట. నేను 1x 2x ఫొటోస్ కూడా కలిపి చెప్తున్నాను. సో నైట్ టైం ఫోటోగ్రఫీకి ఇది పెద్ద గ్రేట్ మొబైల్ అయితే కాదు, కానీ సర్ప్రైజింగ్గా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కొంచెం మంచి రిజల్ట్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. మనకి ఒక స్క్రీన్ ఫ్లాష్ అనేది కూడా ఆప్షన్ అయితే ఉంది ఫొటోస్కి వీడియోస్కి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి. అంటే మనకి ఒక డెడికేటెడ్ ఫ్లాష్ లైట్ లాగా అయితే ఆన్ అవుతుంది అనమాట, అంటే స్క్రీన్ మొత్తం వైట్గా అయితే టర్న్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనం ఫోటో కానీ వీడియో కానీ రికార్డ్ చేసిన టైంలో కొంచెం లైట్ అయితే పడుతుంది అనమాట మన ముఖం మీద. ఈ మోటో G85 మొబైల్లో ఒక డెడికేటెడ్ నైట్ మోడ్ ఆప్షన్ కూడా అయితే ఉందన్నమాట, దాని పేరు నైట్ విజన్. ఇకపోతే డిఫరెన్సెస్ పరంగా చూసినట్లయితే మేజర్ డిఫరెన్స్ అయితే ఏం లేవన్నమాట. నాకు తెలిసి క్లోజ్ టు 5% ఇంప్రూవ్మెంట్ కూడా అయితే లేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు సైడ్ బై సైడ్ అసలు నార్మల్ ఫోటో అలాగే ఈ నైట్ విజన్ ఫీచర్తో తీసిన ఫోటో అనేది. ఇక్కడ కనిపిస్తుంది పెనోరామా షాట్ అనమాట నైట్ టైం కండిషన్స్లో తీసినవి. ఈవెన్ దో మనకి చూడడానికి బాగున్నా కూడా బట్ ఫోటోలో ఎటువంటి షార్ప్నెస్ అండ్ డీటెయిల్స్ అయితే లేవన్నమాట, మొత్తం కూడా వాష్అవుట్ అయితే అయిపోయాయి. ఇప్పుడు చూద్దాం కొన్ని వీడియో శాంపుల్స్ నైట్ టైం కండిషన్స్లో తీసినవి. ఇది బ్యాక్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేసిన వీడియో అనమాట, అది కూడా ఫ్లాష్ లైట్ ఆన్ చేసి. మీరు కావాలనుకున్నట్లయితే ఆన్ చేయొచ్చు, లేకుంటే ఆఫ్ కూడా అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను 1x మోడ్లో అయితే రికార్డ్ చేస్తున్నాను. దీంట్లో మీరు కావాలనుకున్నట్లయితే 2x లేదంటే 6x వరకు అయితే జూమ్ చేయొచ్చు. సో ఫ్లాష్ లైట్ ఆఫ్ చేసి మామూలు బయట ఉన్న సినారియోస్లో రికార్డ్ చేస్తే ఏ విధంగా ఉంటుందని చూపిస్తాను చూడండి. ప్రజెంట్ వచ్చేసి ఇది 1x అయితే ఉంది, 2x ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో క్వాలిటీ. ఇంకా మ్యాక్సిమం 6x అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. నాకైతే ఇక్కడ కెమెరా ఇంటర్ఫేస్లో అయితే 6x అనేది చాలా దారుణంగా అయితే కనిపిస్తుంది 1x అండ్ 2x కంపేర్ చేసుకున్నట్లయితే. ఇంకొకటి మీకు 0.5x చూపిస్తాను చూడండి, మీకు బుర్రపాడైపోతుంది అసలు ఏంటి దీంట్లోనే నా ఇలాంటి క్వాలిటీ వచ్చేదని చెప్పి. చాలా లైట్ అయితే తీసుకోవట్లేదు 0.5x మోడ్లో కంపేర్ చేసినట్లయితే 1x ఆర్ 2x. సో ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో క్వాలిటీ నైట్ టైం కండిషన్స్లో మోటో G85 మొబైల్లో, అది కూడా అవుట్డోర్ కండిషన్స్లో అనమాట. ప్రజెంట్ చూస్తుంది సేమ్ ఎక్కడైతే తీసిన అక్కడే వీడియో రికార్డ్ చేస్తున్నాను, కానీ ఇది 0.5x అనమాట. మీరు ఇక్కడ నోటీస్ అయితే చేయొచ్చు డిఫరెన్స్ అనేది. ఈవెన్ దో మీరు ఫ్లాష్ లైట్ ఆన్ చేసినా కూడా పెద్ద డిఫరెన్స్ అయితే నోటీస్ చేయరు. అఫ్ కోర్స్ మనకి ఆబ్జెక్ట్స్ చాలా లాంగ్లు అయితే ఉన్నాయన్నమాట అక్కడ, సో అక్కడ లాంగ్లు అయితే ఉన్నాయి కాబట్టి మనకి పెద్ద డిఫరెన్స్ అయితే కనపడదు అనమాట. కానీ 0.5x ఎక్కువ లైట్ అయితే తీసుకోవట్లేదు కెమెరా సెన్సర్ అనేది, అదైతే బాగా అయితే మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఒకవేళ వీడియో రికార్డ్ చేసినట్లయితే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట, కానీ దీంట్లో మనకి ఫిజికల్ ఫ్లాష్ లైట్ ఆప్షన్ అయితే లేదు, కానీ మనకి ఒక స్క్రీన్ ఫ్లాష్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. స్క్రీన్ అంటే మనకి చుట్టూ వైట్ కలర్ అయితే అయిపోతుంది. సో మనకి ఆ లైటింగ్ ద్వారా మనం కొంచెం వీడియోలో అంటే కొంచెం ఫేస్ మీద కొంచెం లైట్ అయితే పడుతుంది అనమాట. మరీ అద్భుతంగా అయితే లేదు బట్ ఓకే, ఒకవేళ మీరు కెమెరా క్లోజ్గా పెట్టి మాట్లాడుతున్నారన్నప్పుడు కొంచెం హెల్ప్ఫుల్ అయితే అవుతుందన్నమాట. సో ఏమీ లేకుండా ఉండడం అంటే ఈ విధంగా ఉండడం కన్నా కొంచెం లైటింగ్ ఉన్నట్లయితే అట్లీస్ట్ కొంచెం ఫుటేజ్ అయినా కొంచెం చూడడానికి ఏదో రకంగా బాగానే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది మైక్రోఫోన్ అండ్ వీడియో క్వాలిటీ అనేది అవుట్డోర్ కండిషన్స్లో ఈ మోటో G85 మొబైల్లో. సో ఫైనల్గా ఇదనమాట మోటో G85 కెమెరాస్ రివ్యూ. ఈ మొబైల్ కెమెరాస్ మనకి చాలా అద్భుతంగా అయితే పర్ఫామ్ చేస్తున్నాయి డే టైం కండిషన్స్లో, కానీ నైట్ టైంలో అయితే లేదనమాట. మనకి కెమెరా యాప్లో చూసినట్లయితే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట, కానీ అన్నీ కూడా మనకి 100% అక్యురేట్గా అయితే వర్క్ అవు, కొన్ని వర్క్ అవుతాయి కొన్ని అయితే అసలు ఉండి కూడా వేస్ట్ అనమాట.
ఇక వీడియో డిపార్ట్మెంట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇది ఓన్లీ 1080p 30fps వరకే సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు వీడియోస్ ఎక్కువ రికార్డ్ చేస్తుంటారు లేకుంటే రీల్స్ ఎక్కువ చేస్తుంటారు అంటే వాళ్ళకి 1080p మోర్ దెన్ ఎనఫ్ అనమాట. కానీ కొందరు 4Kలో కావాలనుకుంటుంటారు, వాళ్ళకి ఈ మొబైల్ సెట్ అయితే అవ్వదు. అట్లీస్ట్ మనకి ఇప్పుడు 15,000 రూపీస్ ప్రైస్ రేంజ్లో చూసినట్లయితే సామ్సంగ్ M34 ఆ మొబైల్లో మనకి 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉంది. ఫ్రేమ్ రేట్ పక్కన పెట్టేయండి, అది 24fps, 25fps, 30fps, 60fps అని, బట్ 4K రికార్డింగ్ క్యాపబిలిటీ అయితే ఉందన్నమాట ఆ మొబైల్స్లో. కానీ ఇది 20,000 రూపీస్ ప్రైస్ పెట్టి 4K ఆప్షన్ లేదు అంటే చాలా బాధగా అయితే ఉంటుంది మొబైల్ కొన్న వాళ్ళకి. సో ఓవరాల్గా ఈ మొబైల్ గురించి మాట్లాడుకోవాలంటే ఫొటోస్ అది కూడా డేటింగ్ కండిషన్స్లో 1x 2x గుడ్ అనమాట, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక నైట్ టైం ఫోటోగ్రఫీ అంటే నో. ఇక వీడియో పరంగా మాట్లాడుకుంటే 1080p వరకే సపోర్ట్ చేస్తుంది, అది కూడా క్వాలిటీ ఓకే బాగానే ఉందన్నమాట, బట్ 4K ఉంటే చాలా బాగుండేది. సో పర్సనల్గా నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ మోటో G85 మొబైల్ రిలీజ్ చేసిన టైంలో, సో ఇదైతే ఈ మొబైల్ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అనుకున్నాను. అంటే మనకి మోటో ఎప్పుడు కూడా మంచి డిజైన్ అలాగే మంచి స్పెసిఫికేషన్స్ అయితే తెస్తుంది. ఈసారి డిజైన్ బాగుంది, ప్రాసెసర్ బాగుంది, కానీ కెమెరాలోనే చాలా చాలా డ్రాబ్యాక్ అయితే ఉందన్నమాట. ఎనీవేస్ ఈ మొబైల్లో కెమెరా విషయం పక్కన పెడితే మరికొన్ని మంచి విషయాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న వీడియోస్ అన్నీ కూడా ఈ మోటో G85 మొబైల్ రిలేటెడ్ అనమాట. ఒకవేళ మీరు ఈ కెమెరా రివ్యూ మాత్రమే చూస్తున్నారు అంటే ఈ వీడియోస్ని క్లిక్ చేసి చూడండి, మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఈ మొబైల్ గురించి. ఇవే కాకుండా ఇంకా కొన్ని ఎక్స్ట్రా కావాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ని అయితే క్లిక్ చేసి చూడండి, అక్కడ మీకు డీటెయిల్గా అయితే పోస్ట్ చేశాను ప్రతి ఒక్క వీడియో లింక్ అనేది.